ఇగో చూడు ఎంత నిజ నిరంతపాలన ఏ మీడియాకైనా స్వేచ్ఛ ఉంటుంది ఏ ఎవరికైనా స్వేచ్ఛ ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో నిన్ను అడగకపోతే ఎవరు అడుగుంటారు తలసానన్న తలసానన్న నువ్వు టీడీపీలో ఉన్నప్పుడు కేసీఆర్ను ఎన్ని మాట్లాడినవే టీడీపీలో ఉన్నప్పుడు కేసీఆర్ను గడగడలాడించినావు కేసీఆర్ మీద నువ్వు చేసిన విమర్శలు ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో ఉంటాయి మొన్న స్టీల్ స్టీలు వందన ఏంది అది బిర్జీ పైన ఏంటిది అది మొన్న ఓ శంకుస్థాపన చేసింది కదా కేటీఆర్ తోకేసింది కదా చూడు నాయన నరసింహారెడ్డి పేరు మీద పేరు పెట్టింది ఏంటంటే స్టీల్ వంతెన ఆ వంతెన సంబంధించినటువంటి ఒక సామాజిక పరమైన వ్యక్తి టెకాటెక్క నడుచుకుంటే పోతానే ఇట్లా అన్నాడు ఇట్లా అంటే సోషల్ మీడియాలో వైరల్ అయింది సారీ అన్ని సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత అహంకారానికి నిదర్శనంగా తెలిసిన తర్వాత అందరూ విమర్శలు చేసిన సందర్భంగా ఆయన అప్పుడు నోరు మూసుకొని సారీ చెప్పిన సందర్భం ఉన్నది ఇవాళ ఇవాళ V6 వాళ్ళు ఎక్కువ ప్రశ్నలు అడుగుతారు మరి ఎవరు అడగాలి నేను ప్రశ్న అడిగా V6 వాళ్ళు ప్రశ్న అడుగుతుంటే V6 వాళ్ళు మనుషులు కాదా వాడు తెలంగాణడు కాదా తెలంగాణ కోసం కొట్లాడలేదా నేను ఏం చెప్తున్నానంటే తెలంగాణ ప్రజలు కాదా వాళ్ళు తెలంగాణ ప్రజలు కాదా తెలంగాణ ప్రజలు కాదా చెప్పండి ఇక V6 వాళ్ళు ఎక్కువ ప్రశ్న అడుగుతాడ డబుల్ బెడ్రూమ్లోనే నిల్లు రావట్లేదని ప్రశ్న జర్నలిస్టులపై మంత్రి సార్ రుసరుసట నా ఆఫీస్కి వస్తే మీకు అన్ని చెప్తానంటూ ఆగ్రహం మా స్థానంలో మీరుండి గెలిస్తే అప్పుడు తెలిసింది నా అసహనం సమస్యలు ఉన్నాయని చెప్తే మీరు పోయి తీర్చండి అంటే ఫైర్ చూడు V6 వాళ్ళు కాదు ఇక్కడ జేబీఎం టీవీ వాళ్ళు వచ్చినా లేకపోతే ఇంకా వేరే పత్రికలు ఎవరు వచ్చినా ఇంకో ఇదే తరహాని చేస్తారు కేసీఆర్ మమ్మల్ని ప్రశ్నించే వాళ్ళకు మేము డబుల్ బెడ్రూమ్ ఇయ్యం మమ్మల్ని ఎవరైతే మా గురించి యాంటీగా వార్తలు రాసే వాళ్ళకి మేము డబుల్ బెడ్రూమ్ ఇవ్వని కేసీఆర్ అంటాడు కేసీఆర్ తరలో తలసాని శ్రీనివాస యాదవ్ అంటుందంటే ఇవాళ V6 మీద మీరు ఎక్కువ ప్రశ్నలు అడగొద్దు ఎక్కువ ప్రశ్నలు అడిగితే మీ ఒళ్ళు పగిలిపోతుంది నా ఆఫీస్కి రాండి అని చెప్తున్నారు ఇంకొక ఇది మన తెలంగాణ ఉన్నటువంటి మీడియా మీద ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ఉన్నటువంటి పరిజ్ఞానం ఇవాళ మనం రారో గీరో పోరు అంటే ఇలా కొక్కిళ్ళు గొగ్గిళ్ళు పెడతారు ఇవాళ రాజ్యాంగానికి విరుద్ధమైపోతుంది ఇవాళ ప్రజాస్వామ్యంలో ఇవాళ 4th Estate చాలా బలమైంది రాజ్యాంగాన్ని ప్రశ్నించడంలో రాజ్యాంగానికి భంగం వాటిల్లితే ఈ సమాజాన్ని తన పెన్ను ద్వారా తన కలం ధారా ఈ సమాజాన్ని మేల్కొల్పేటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి 4th Estate ఇవాళ ప్రశ్నించేటువంటి గొంతుకలు ఇవాళ వాళ్ళ గొంతుకలు ఇవాళ ప్రశ్నిస్తే నా ఆఫీస్కి రాండి మీకు సంగతి చెప్తా అంటాడు ఇక ఈ తలసాని కాకుండా ఓడించాను సనాతనగాలు ఈయన సంపాదించిన ఆస్తులు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇవాళ బినామీలకు బినామీలునే ఇక జిఎస్టీ వసూళ్ళు